కర్ణాటక సరిహద్దుల్లో 12 గంటల తర్వాత రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం సీఐ విజయ్ భాస్కర్ తెలిపారు. ఎమర్జెన్సీ వెహికల్ గూడ్స్ తప్ప ఇతరులు వాహనాలకు అనుమతి లేదన్నారు. కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని కర్ణాటక సరిహద్దులోని చత్రిగుడి చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే వాహనాలను పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. కేవలం అత్యవసరమైన వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఎవరైనా ఏవైనా పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల కల్లా పనులు ముగించుకోవాలని, 12 గంటల తర్వాత ఎవరిని అనుమతించబోమని సిఐ భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ లాక్డౌన్ కు అందరూ సహకరించాలని, అనవసరంగా ఎవరూ ఇళ్లలో నుండి బయటకు రాకూడదని, కరోనా మహమ్మారికి బలి కావద్దని తెలిపారు. మనకు క్షేత్రగుడి చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంది హాలహర్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆల్ గూడ్స్ వెహికల్స్ అలో చేస్తారు. దీంట్లో ఏమి ఎగ్జెంప్షన్స్ ఏం లేవు. ఆల్ గూడ్స్ వెహికల్స్ అలో చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్ ఏదైనా హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు కానీ, అదర్ ఏమైనా ఇంపార్టెంట్ ఏదన్నా పబ్లిక్ ఇక్కడి నుంచి మన స్టేట్ నుంచి బయటికి పోయేవాళ్ళని కానీ, అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఏపీకి వచ్చేవాళ్ళు కానీ, ఈ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అవన్నీ విచారించి పంపిస్తారు. అనవసరంగా ఎవరన్నా అదర్ విజిట్స్ బంధువులను చూడడానికి టెంపుల్స్ ఇంకోటి అలా ఎవరన్నా వస్తే వాళ్ళని ఎవరిని అలో చేయరు. వాళ్ళు మార్నింగ్ 6 to 12 లోపల వచ్చి వాళ్ళ పనులు ఏమైనా ఉంటే చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ 12 గంటల తర్వాత ఎవరిని కూడా స్టేట్లోకి అనవసరంగా వచ్చే వాళ్ళకు అలో చేయరు. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అలో చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మనము బ్రీఫ్ చేయడం జరిగింది. ఎస్ఐ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఎవరిని అలో చేయాలా, ఎవరిని అలో చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుతున్నాను.